తర్వాత ఒకరోజులుగా ఈ డిసెంబర్ మంత్ చాలా చాలా బాధగా ఉంది. మేము మెడ్రాస్లో ఉన్నప్పటి నుంచి చాలా చదువుగా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ముఖ్యంగా దేవిప్రసాద్ గారి ఆఫీసులో తరచూ కలుస్తుండేవాళ్ళం. కలిసి ప్రతిసారి చాలా సరదాగా మాట్లాడతారు. మనిషి ఎప్పుడు ఒక లైవ్లీగా ఉండటానికి మనల్ని అందరినీ సరదాగా ఒక కార్డియల్ అట్మాస్ఫియర్లో ఉంచడం కోసం ఎప్పుడూ ప్రయత్నించే మనిషి. తను తన స్టైల్లో తన విలక్షణమైనటువంటి నటనతో సుదీర్ఘకాలం ఈ పరిశ్రమ తన సేవలు అందించాడు. అతను వేసిన వేషాలకు కానీ అతను మాట్లాడే జోకులకి మాటలకు కానీ అతను వ్యక్తిగతంగా ఉండే అలవాట్లకి ఏమాత్రం సంబంధం ఉండదు. చాలా ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు అతనికి. కాఫీ టీ కూడా తాగినటువంటి మనిషి అతను. ఎప్పుడు సినిమా, తన కుటుంబం, ఇంతే. అలాంటి మంచి హ్యాబిట్స్ ఉన్న మనిషి ఈ రకంగా దూరం అవటం అనేది చాలా బాధగా అనిపిస్తుంది.